మీకు సంఘీభావం తెలియజేయడానికి వచ్చారు. ఇంకో విషయం కూడా చెప్తున్నాను, అనేక సంవత్సరాలుగా మేడం 30 సంవత్సరాలుగా వేల మంది రైతులకి ఉపాధి కల్పిస్తూ మరి ఈరోజు హెరిటేజ్ సంస్థను కూడా ఎంతో సక్సెస్ఫుల్గా అది రైతుల యొక్క సంస్థగా మార్చిన ఏకైక వ్యక్తి మన మేడం భువనేశ్వరి గారు. ఇప్పుడు వారు మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఈ సభలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి, ఈ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారం. నా తోటి మహిళలు, అమ్మ, అక్క, చెల్లెలు అందరూ మీరు పడే బాధ ఏంటో తోటి మహిళగా నేను అర్థం చేసుకోగలుగుతున్నాను. మీరందరూ ఏ నమ్మకంతో చంద్రన్నకి మీరు భూమి ఇచ్చారో ఆ నమ్మకం ఆయన ఎప్పుడు పడగొట్టలేరు. ఆయన తప్పకుండా మీ అందరి కోసం, ఆయనే కాదు ఆయన కుటుంబం కూడా, వాళ్ళ మా జీవితాలు అడ్డం పెట్టి మీ ఉద్యమం బాగా అవ్వాలని నేను కోరుకుంటున్నాను. మీ చంద్రన్న ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ని 1 స్టేట్గా ఈ దేశంలోని భారతదేశంలో చేయాలనుకున్నారు? పోలవరం అవజేసి ప్రతి గ్రామానికి నీరు అందజేయాలనుకున్నారు. ఇంకా మీ అందరికీ తెలుసు అమరావతి గురించి నేను చెప్పక్కర్లేదు. ఆయన ఎప్పుడు భోంచేసేటప్పుడు, పడుకునేటప్పుడు ప్రతి నిమిషం ఆయన ఆంధ్రప్రదేశ్ అమరావతి, ఇదే ఆయన ధ్యాస. ఒకప్పుడు అప్పుడప్పుడు నేను చెప్పేదాన్ని, మీరేంటి ఇట్లా ఆరోగ్యం అంతా చెడగొట్టుకుంటున్నారు, మమ్మల్ని మర్చిపోతున్నారు అని. అట్లాంటి మనిషి మీరే ఆయన మనసులో మొదటి వ్యక్తులు. తర్వాత నేను కానీ మా కుటుంబం కానీ ఆయన ఎప్పుడు మమ్మల్ని ఎప్పుడు రెండో దాంట్లో పెడతారు, ఎప్పుడు మీ గురించే ఆలోచిస్తున్నారు. అట్లాంటి వ్యక్తి మేము తప్పకుండా ఈ ఉద్యమంకి సపోర్ట్గా నిలుస్తానని నేను నా తోటి మహిళలకు నేను నమ్మకం ఇస్తున్నాను. థ్యాంక్ యూ అండి. జై జవాన్, జై కిసాన్, జై అమరావతి. ఇప్పుడు 5 కోట్ల మంది ఆంధ్రులకి ప్రజా రాజధాని ఇచ్చిన మన మంగళగిరి జడ్పిటిసి శ్రీమతి ఆకుల జయసచ్చ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సార్, నా పేరు ఆకుల మహేశ్వరరావు. మన మంగళగిరి ఎక్స్ జడ్పిటిసి జయసచ్చ వాళ్ళ హస్బెండ్ని, ఒక్క నిమిషం, బాబు గారి గురించి, మన రాజధాని గురించి మీరు అడిగిన ప్రశ్నలకి మీరు గత 5 సంవత్సరాల క్రితం సహకరించినటువంటి రైతు కుటుంబాలందరికీ ఇక్కడ ఒక తెలియని విషయాలు 2-3 ఉన్నాయి. అవి నేను మీకు తెలియజేసుకోవాల్సిన పరిస్థితి ఇప్పుడు వచ్చింది. మీరు అప్పుడు చాలామంది అడిగారు, అరే నువ్వు భూములు ఇప్పిస్తున్నావు, తాత ముత్తాతల నుంచి సాగు చేసుకునేటువంటి మన యొక్క పంట భూముల్ని, పంట పొలాలను తీసుకెళ్లి వాళ్ళ చేతుల్లో పెట్టిస్తున్నావు, నీకు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మోట ఇచ్చారా, నారాయణ గారు ఏమన్నా సూట్ కేసులు ఇచ్చారంటారా అంటే, అది ఇప్పుడు తెలుగు వైఎస్